పరీక్షలో 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో పండగ చేసుకోవడానికి డబ్బులు లేక చిన్నపిల్లలు అంటే ఇంట్లో ఉన్న పిల్లల కోసం కిట్టి ఏదైతే నింపుకుంటూ ఉంటారో రూపాయి రూపాయి కిట్టి నింపుకుంటూ ఉంటారో ఆ అంతా తీసి వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ ఆ కిట్టి బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ తీసి పండుగ జరుపుకున్న పరిస్థితి ఉంది. దానికి అది పెట్టారు, ఈ పరిస్థితి ఏ ఉద్యోగికి రాకూడదు, 3 నెలల జీతం పడకపోయేసరికి సమగ్ర శిక్ష ఉద్యోగిగా నాకు విరక్తి వచ్చింది, చాలా బాధగా ఉంది, చదువుకోకపోయినా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో, మొదటిసారి కుటుంబాన్ని పెంచలేనేమో అన్న భయం వేస్తోంది, పరిస్థితి ఇలా ఉంటే చావకపోతే ఇంకా ఏం చేయగలం, సమగ్ర శిక్షలో మరొక ప్రాణం బలి కాకముందే జీతాలు టైంకి వేయండి సార్. ఈ వీడియో ఎవరు పెట్టారో ఎక్కడి నుంచి పెట్టారో తెలీదు, కానీ రీసెంట్గానే సమగ్ర శిక్షలో ఒకరు జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఒక వీడియో చేశారు, నేను కనబడలేక మీకు ఇదొక్కటైనా పోస్ట్ చేస్తున్నాను, ఇది ముఖ్యమంత్రికి చేరాలి అంటూ ఆ వీడియోలో ఆయన చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారు. ₹2,250 ₹2,270 అన్న, ₹2,270 అన్న. ఈ డబ్బులు కూడా అయిపోతే తినడానికి తిండి ఉండదన్న, దీంట్లో డిబ్బీలో ఉన్న డబ్బులు అన్న చూడన్న, డిబ్బి పగలగొట్టి డిబ్బీలో ఉన్న డబ్బులన్నీ కూడా తీసి వాడుతామన్న. ఇవన్నీ డిబ్బీలో మా పిల్లలకు దాచిన డబ్బులన్నా, 100 కింద లెక్క పెట్టామన్నా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11, 12 ఇవన్నా 1,300, 1,500, 2,000. రైట్, ఇది